హలో గుడ్ మార్నింగ్ పిల్లలు ఈరోజు మనం ఆసక్తికరమైన ఇష్టమైన విషయం మానవులందరికీ ఎంతో సుఖాన్నిచ్చే వాటి గురించి నేర్చుకుందాం అవేంటో మీకు తెలిసిపోయింది కదూ అవే యంత్రాలు అంటే మెషిన్స్ ఒక సీసా మూత తీసినప్పుడు కాని లేక ఒక టూత్పేస్ట్ ట్యూబ్ మూతని తిప్పినప్పుడు కానీ దానిలో మీరేం గమనించారు చిన్న సన్నని గీతల్లాంటి గ్రూవ్స్ చూసారా అవి కూడా ఒక సింపుల్ మెషిన్ అయిన స్క్రూలోని భాగాలే ఇవి వస్తువులను కిందకు దించటానికి పైకి లేపటానికి వాడతారు వస్తువులను కలిపి ఉంచడానికి కూడా వీటిని వాడతారు ఆ గ్రూస్ వైండింగ్ ఎడ్జ్ పైన ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతున్న మరలు లాగుంటాయి నిజానికి ఆ వైండింగ్ ఎడ్జ్ ఒక లోహపు కడ్డీ చుట్టూ ఉండే ఇంక్లైన్ ప్లేన్ ఆశ్చర్యంగా ఉంది కదూ అయితే ఒక కాగితాన్ని ఒక కడ్డీ చుట్టూ వాలుగా కడ్డీనంతా తిరిగేటట్లు చుట్టండి దాన్ని ఒకసారి విప్పిచూస్తే కడ్డీ చిన్నగా కాగితం పెద్దగా ఉంటుంది అంటే స్క్రూ మీదనున్న కాగితంలా తక్కువ స్థలంలో ఎక్కువ థ్రెడ్స్ ఉంటాయి అందులో అందుకే స్క్రూ వస్తువును పట్టి ఉంచుతుంది స్క్రూకి తలపైన స్క్రూ డ్రైవర్ పట్టేటట్లు ఒక గ్రూ ఉంటుంది మిషన్లో భాగాలేమైనా గట్టిగా పట్టి ఉంచటానికైనా బదులు చేయటానికైనా స్క్రూ పనికొస్తుంది మనం వాడే బల్బ్ దీనికి మంచి ఉదాహరణ ఎందుకంటే బల్బ్ కింద ఉండే గ్రూవ్లో లో హోల్డర్లో థ్రెడ్స్ సరిగ్గా పడితేనే అది స్థిరంగా నిలుస్తుంది దానిని హోల్డర్ నుంచి తీయాలంటే వెనక్కి తిప్పి విప్పాలి దాంతో కింద ఉన్న స్క్రూ వ్యతిరేక దిశలో తిరిగి బల్బ్ బయటికి వస్తుంది లోహంతో లేక ప్లాస్టిక్తో చేసిన గాజు జాడీల మూతలు వెడల్పైన స్క్రూలు మాత్రమే గాజు జాడీ పైభాగంలో ఉండే గ్రూవ్లో మూతలో ఉన్న థ్రెడ్స్ సరిగ్గా పడితేనే మూతపడుతుంది పడుతుంది అది ఒక పక్క తిప్పితే మూతపడుతుంది పడుతుంది వేరొక పక్క తిప్పితే మూత ఊడుతుంది మనం కిచెన్లో వాడే కత్తి కట్టెలు కొట్టేవాడు వాడే గొడ్డలి కూడా సింపుల్ మెషిన్లే వాటిని వెడ్జ్ అని అంటారు రెండు వస్తువులను దూరంగా జరిపేది వెడ్జ్ ఇది చాలా పురాతన కాలం నుంచి మానవుడు వాడే ఒక మిషన్ అనొచ్చు దీంట్లో రెండు ఇంక్లైన్ ప్లేన్లుంటాయి ఆ రెండూ కలిసి ఒక పదునైన భాగం ఏర్పడుతుంది దీంతో దేన్నైనా సరే ముక్కలు చేయవచ్చు అంటే కొయ్యటానికి నరకటానికి ఇవి ఎక్కువ పనికొస్తాయి ఈ వెడ్జికి మంచి ఉదాహరణ మనం కట్టెలు నరకటానికి ఉపయోగించే గొడ్డలి దీనిలో కర్రని కొట్టే భాగం రెండు పక్కల రెండు ఇంక్లైన్ ప్లేన్లుంటాయి దీనిని బలంగా నరకవలసిన కర్రలోకి దింపితే దానిని నలిపేయకుండా రెండు ముక్కలు చేస్తుంది ఇది మేకులు కూడా వెడ్జికి మరొక ఉదాహరణ అవి సుత్తి యొక్క బలాన్ని ఒకే దగ్గర కేంద్రీకరించేటట్టు చేస్తాయి దీనివలన మేకు కర్రలోకి గాని గోడలోకి గాని సులభంగా వెళుతుంది మీరెప్పుడైనా ఒక డబ్బాని లేక ఒక సీసాని చెంచాతో గాని బాటిల్ ఓపెనర్తో గాని తీశారా తీసే ఉంటారు కదా అయితే అది మీరు ఒక సింపుల్ మెషిన్తో తీస్తున్నారని మీకు తెలుసా అదే లీవర్ ఎందుకంటే దాంతో మీరు ఒక స్థిర బిందువును ఆధారంగా ఏర్పరిచి తక్కువ ఫోర్స్ ప్రయోగించి సులభంగా మూత తీస్తున్నారు ఏదేని బరువైన దానిని కదపటానికి లేక ఏదైనా తొందరగా కదలడానికి లీవర్ ఉపయోగిస్తారు లీవర్ ప్రధానంగా ఒక టర్నింగ్ పాయింట్ ఆధారం చేసుకుని ఉండే ఒక కర్ర లేక బల్ల ఆ టర్నింగ్ పాయింట్ ని ఫల్క్రమ్ అని అంటారు దేనినైతే అది కదుపుతుందో దానిని లోడ్ అని అంటారు లీవర్ పనిచేయడానికి ఒక కడ్డి ఫల్క్రమ్ లోడ్ ఎఫర్ట్ అనే నాలుగు కావాలి ఇవి ఏ క్రమంలో ఉన్నాయో అన్న దాన్ని బట్టి ఇవి మూడు రకాలు ఫస్ట్ క్లాస్ లీవర్ సెకండ్ క్లాస్ లీవర్ మరియు థర్డ్ క్లాస్ లీవర్ ఫస్ట్ క్లాస్ లీవర్ మీకు బాగా తెలిసినవి ఆయన కత్తెర అంటే సిజర్స్ పటకార ప్లయర్స్ బాటిల్ ఓపెనర్ సుత్తి సీసా మొదలైనవి వీటిలో లోడ్ కి ఎఫర్ట్ కి మధ్యలో ఫల్క్రం ఉంటుంది దీనికి మంచి ఉదాహరణ మీరందరూ ఎంతో ఇష్టపడే సీసా మీరు చాలా తేలిగ్గా ఉండి ఒక బరువుగా ఉన్న మీ ఫ్రెండ్ సీసా పై వేరొక ప్రక్కే ఎలా ఫల్క్రమ్ని ని నెమ్మదిగా మీ ఫ్రెండ్ వైపు జరిపి చూడండి ఆశ్చర్యం ఎంత సులభంగా మీ ఫ్రెండ్ పైకి లేస్తాడో కదా అలా ఎందుకయిందంటే మీరున్న స్థలం ఫల్క్రమ్కి కి దూరంగా ఉండటం వలన తక్కువ ఎఫర్ట్ తో బరువును పైకి లేపగలిగారు ఇక ఇంకోటి సిజర్స్ చూద్దాం దానికున్న బ్లేడ్స్ లోడ్ మనం పట్టుకున్న దగ్గర ఎఫర్ట్ రెండింటి మధ్య ఫల్క్రమ్ ఉంటుంది మనం పట్టుకునే భాగం ఎంత పొడవైతే అంత తక్కువ ఎఫర్ట్ పెట్టొచ్చు ఇంకొక ఫస్ట్ క్లాస్ లీవర్ క్లా దాని హ్యాండిల్ క్లా లీవర్ ఆమ్లా పనిచేస్తాయి హ్యామర్ పైభాగాన ఫల్క్రమ్ ఉంటుంది అది కర్రకు ఎదురుగా పెట్టి ఏ మేకునైతే తీస్తామో అది లోడ్ అంటే లోడ్ కి ఎఫర్ట్ కి మధ్య ఫల్క్రమ్ ఉంటుంది మనం ఫోర్స్ ప్రయోగించే సుత్తి క్లా కంటే పడవు కాబట్టి తక్కువ ఎఫర్ట్ తో మేకుని కర్ర నుంచి తీస్తాం సెకండ్ క్లాస్ లీవర్లో ఫల్క్రమ్ ఒక చివర ఫోర్స్ వేరొక చివర ఉంటుంది దేనినైతే ఎత్తాలో ఆ లోడ్ మధ్యలో ఉంటుంది వింతగా ఉంది కదూ వీల్ బ్యారో దీనికి ఒక మంచి ఉదాహరణ ఇందులో వీల్ ఫల్క్రమ్ హ్యాండిల్ ఎఫర్ట్ మరియు లోడ్ మధ్యలో ఉంది లోడ్ కి ఫల్క్రమ్ కి మధ్యనున్న దూరం కంటే ఎఫర్ట్ కి ఫల్క్రమ్ కి మధ్య ఉన్న దూరం ఎప్పుడూ ఎక్కువే ఉంటుంది కాబట్టి దీన్ని ఉపయోగించి తక్కువ ఎఫర్ట్తో ఎక్కువ బరువును ఎత్తగలం థర్డ్ క్లాస్ లీవర్లో ఎఫర్ట్ ఉంటుంది ఫిషింగ్ రాడ్ ఒక థర్డ్ క్లాస్ లీవర్ ఇందులో మీ చెయ్యి ఫల్క్రమ్ లా చేప లోడ్ మరి రాడ్ మధ్యలో ఎఫర్ట్ ఉంటుంది మళ్ళీ మీకు వింత అనిపిస్తుందా మన చెయ్యి ఎఫర్ట్ కదా రాడ్ మధ్యలో ఫల్క్రమయిండొచ్చు కదా అని కానీ అలా కాదు ఎందుకంటే లోడ్ పైకి లేస్తే ఎఫర్ట్ కిందికి వెళ్ళాలి కదా అవునా ఇక్కడ లోడ్ పైకి లేచినప్పుడు మీ చెయ్యి కిందకు వెళుతుందా లేదు కదా అది దాని స్థనంలోనే ఉంటుంది అంటే ఎఫర్ట్ రాడ్ మధ్యలో పడుతుంది అందుకే రాడ్ మధ్య భాగం కిందకు వంగుతుంది దీన్ని బట్టి మీరేం గ్రహించారు మనం రోజు వాడే సింపుల్ వస్తువులే సింపుల్ మెషిన్స్ అని అవి మనం తక్కువ ఎఫర్ట్ తో ఎక్కువ పనిచేసేటట్లు చేస్తాయని అవునా ఎస్ ఈ సింపుల్ మిషన్స్ కలిస్తే కాంప్లెక్స్ మిషన్స్ తయారవుతాయి మన దైనందిన జీవితంలో చాలా విధాలుగా సాయం చేసే మిషన్స్ మరి మనకు ప్రియమైన వస్తువులేనా కాదా మీరే చెప్పండి ప్రియమైన వస్తువులే గుర్తుంచుకోండి ఎఫ్ఎల్ఈ అంటే మధ్యలో ఫల్క్రం లోడ్ ఎఫర్ట్ వరుసలో వస్తాయని ఓకేనా బాయ్ బాయ్ పిల్లలు మళ్ళీ మరో టాపిక్లో మళ్ళీ కలుద్దాం